వెల్కమ్ టు యోయో టీవీ. వర్షాకాలం రైతులకు ఎంతో ప్రత్యేకం, కాస్త భయం కూడా ఉంటుంది. ఎందుకంటే రైతులు జూన్లో ఎంత వర్షం కురిసినా దుక్కి దున్ని విత్తనం నాటుతాడు. మనది ప్రధానంగా వ్యవసాయ దేశం, పంటలపైనే మన జీవనం కొనసాగుతుంది. ఎంత పట్టణీకరణ జరిగినా వ్యవసాయం ప్రధాన ఆధారంగానే ఉంది. అందుకే తెలంగాణ, ఏపీలతో సహా యావత్ దేశం అంతా ఋతుపవనాల వైపే చూస్తుంది. జూన్లో వర్షాకాల సీజన్ ప్రారంభం కాగానే యావత్ రైతాంగం చినుకు కోసం ఆకాశం వైపు చూస్తుంది. అయితే వాతావరణంలో జరిగిన మార్పుల కారణం కావచ్చు, ఈ మార్పులకు మనుషులే కారణమన్న చర్చ కూడా బలంగా ఉంది. ఫలితంగా సకాలంలో వర్షాలు కురవడం లేదన్నది జగమెరిగిన సత్యం. అందువల్లనే కావచ్చు రైతులు సీజన్లో ఏ పాటి వర్షం వచ్చినా విత్తనం నాటుతాడు. కానీ ఆ తర్వాత వర్షం చుక్క కురవక వేసిన విత్తనం మొలిచి ఎండిపోయి రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఈ ఏడాది తొలకరిలో వర్షాలు సరిగ్గా కురవలేదు, దీంతో కరువు ఛాయలు కనిపిస్తున్నాయన్న చర్చ జరిగింది. మొదట్లో చాలా మంది రైతులు వేసిన విత్తనం మొలక దశలోనే ఎండిపోయింది. అలా చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు కూడా. అయితే వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడితే సీజన్ ఇంకా చాలా ఉంది, ముందు ముందు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్నారు. వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్లుగానే ఆగస్టు మధ్యలో వర్షాలు మొదలయ్యాయి. అది కొద్ది రోజుల్లోనే శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంలు నిండిపోయాయి. దీంతో రైతులు వ్యవసాయ పనులు మొదలు పెట్టేశారు. అంతా బాగానే ఉంది, కానీ సెప్టెంబర్ నెల మొదటి రోజునే వరుణుడు తన ప్రకోపాన్ని చూపించాడు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. భారీ వర్షాలకు ఖమ్మం, విజయవాడ నగరాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మహబూబాబాద్, సూర్యాపేట, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలు వరద ధాటికి విలవిలలాడాయి. గత ఏడాది వరంగల్ నగరం పూర్తిగా నీటిలో మునిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక ఊరు మొత్తం కొట్టుకుపోయిన విషయం మనందరికీ తెలిసిందే. హైదరాబాద్ నగరంలో చిన్న చినుకు పడితే చాలు, రహదారులన్నీ వరద కాలువలను తలపిస్తాయి, శిలారులలోకి నీళ్లు వస్తాయి. ఇలా నగరాలు వరద తాకిడికి విలవిలలాడుతున్నాయి. పాలకులు ఇది ప్రకృతి వైపరీత్యంగా కొట్టిపారేస్తున్నారు, కానీ వాస్తవంగా మానవ తప్పిదమేనని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. ఖమ్మం పట్టణం జలదిగ్బంధానికి గురి కావడానికి ప్రధానంగా మున్నేరువాకు ఉగ్రరూపం దాల్చడంతో పాటు ఖమ్మం పట్టణంలోనే ఉన్న లకారం చెరువు కబ్జాకు గురి కావడమే అన్న చర్చ జరుగుతుంది. ఖమ్మం పట్టణంలో ఉన్న లకారం చెరువు 300 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉండేదని, దీనిని కబ్జా చేయడంతో ప్రస్తుతం కేవలం 40 ఎకరాలకే పరిమితం అయ్యిందని స్థానికులు చెబుతున్నారు. 40 ఎకరాలకు చుట్టూ నీళ్లు చెరువులోకి వెళ్లడానికి, చెరువు నుంచి బయటకు పోవడానికి దారి లేని పరిస్థితి ఉందని ఖమ్మం నివాసి భాస్కర్ చెప్పారు. దీంతో ఖమ్మం పైన ఉన్న 2 చెరువులు తెగి వచ్చిన వరద నీరు లకారం చెరువులోకి వచ్చే అవకాశం లేక ఖమ్మం పట్టణంలోకి వచ్చిందని, దీంతో ఖమ్మం తీవ్ర స్థాయిలో వరద ముంపుకు గురి కావడానికి కారణమైందన్న చర్చ కూడా జరుగుతోంది. విజయవాడ నగరాన్ని బుడమేరు వాగు పుట్టి ముంచింది. ఖమ్మం జిల్లా నుంచి విజయవాడ నగరం మీదుగా కృష్ణా జిల్లాలో కలిసే బుడమేరు వాగు విజయవాడలో కబ్జాకు గురై కుచించుకుపోయింది. బుడమేరు వాగులోని అనేక ఇండ్లు వెలిసాయన్న ఆరోపణలు కూడా ఉంటాయి. బుడమేరు వాగు కబ్జాలకు గురి కాకుండా విజయవాడ నగరం ఇంత స్థాయిలో వరద ముంపుకు గురయ్యేది కాదన్న చర్చ జరుగుతోంది. బుడమేరు వాగు కబ్జాకు గురి కావడంతో వచ్చిన వరదతో అజిత్ సింగ్ నగర్, వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి కాలనీ, అంబాపురం ముంపునకు గురయ్యాయని స్థానికులు అంటున్నారు. హైదరాబాద్ లో సహజ సిద్ధంగా ఏర్పాటైన చెరువులు చాలా వరకు కబ్జాలకు గురయ్యాయి. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే భారీ నిర్మాణాలు వచ్చాయి. జిహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులు ఉండగా పూర్తి స్థాయి ఎఫ్టీఎల్ కేవలం 28 చెరువులకు మాత్రమే ఉన్నదని, మిగతావన్నీ కబ్జాకు గురై కుచించుకుపోయాయని అధికారులు గుర్తించారు. హైటెక్ సిటీ మధ్యలో ఉన్న దుర్గం చెరువును పరిశీలిస్తే ఏ విధంగా చెరువులు కబ్జా అయ్యాయో ఇట్టే అర్థమవుతుంది. ఇలా చెరువులు వరద నీరు ప్రవహించే నాలాల కబ్జాకు గురి కావడంతో ఏమాత్రం వర్షం వచ్చినా వరద నీరు అంతా ఇళ్లలోకి చేరుతుంది. ఇలా వర్షాలు వచ్చినప్పుడు వరద నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలా ప్రకృతి ఆగ్రహానికి మానవుడే కారణమవుతున్నాడు. అడవులు తగ్గిపోవడంతో వాతావరణంలో మార్పులు వచ్చి వర్షాలు తగ్గాయి. సరైన సమయానికి వర్షాలు కురవడం లేదు. మరోవైపు పడిన వర్షం పడినట్లుగా భూమిలోకి నీరు ఇంకకుండా వాగుల ద్వారా నదుల్లోకి వెళ్లి సముద్రం పాలవుతుంది. దీనికి ప్రధాన కారణం అడవులు లేకపోవడమే. మరోవైపు నగరాలు కాంక్రీట్ జగ్గిల్లా మారిపోతున్నాయి. అడవులను మనమే నరికి పర్యావరణ విధ్వంసానికి కారణమని చెప్పాలి. దీనికి తోడు పట్టణ ప్రాంతాల్లో చెరువులు, నాలలు, వాగులు కబ్జాలు చేయడంతో వాన నీరు పోయేదారి లేక ముంపుకు గురవుతున్నాయి. పాలకులు ఇప్పటికైనా మేలుకొని కబ్జాలను తొలగించాలని, అడవులు పెంచాలని ఈ నినాదాలకు కాకుండా పాలకులు చిత్తశుద్ధితోనే చేస్తేనే మనుగడ ఉంటుంది.